తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటి వరకు నిందితుడిగా లేరని హైకోర్టుకు సిఐడి తెలిపింది ఒకవేళ ఆయనను కనుక నిందితుల జాబితాలో చేర్చాలనుకుంటే నిబంధనల ప్రకారం సెక్షన్ ఫార్టీ వన్ ఏ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారిస్తామని సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టుకు తెలిపారు దీంతో ఫార్టీ వన్ ఏ నిబంధనల మేరకు నడుచుకోవాలని న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్ రెడ్డి ఆదేశించారు ఫైబర్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ లోకేష్ నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా జరిగిన విచారణలో సిఐడి ఈ విషయాన్ని స్పష్టం చేసింది విచారణలో లోకేష్ తరపు న్యాయవాది గురుకృష్ణ కుమార్ తన వాదనలు వినిపిస్తూ ఫార్టీ వన్ ఏ పేరుతో లోకేష్ ను పిలిచి నిబంధనలకు కట్టుబడలేదన్న సాకుతో అరెస్టు చేసే ప్రమాదం ఉందని కోర్టుకు తెలిపారు ఫార్టీ వన్ ఏ నిబంధనలను ఒకేసారి సూచిస్తూ నోటీస్ ఇస్తున్న తరువాత అందులోని నిబంధనలకు కట్టుబడలేదన్న సాకుతో అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని వాదించారు నమోదైన ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటి వరకు తొంభై నాలుగు మంది సాక్షులను సిఐడి విచారించిందని వారిలో ఒకరు కూడా పిటిషనర్ పేరు చెప్పలేదని పేర్కొన్నారు అప్పుడు రాజకీయ కారణాలతో లోకేష్ పేరును లాగుతున్నారని వివరించారు కాబట్టి లోకేష్ అరెస్టు విషయంలో తొందరపాటు చర్యలను నివారించాలని హైకోర్టును కోరారు స్పందించిన ఏజీ శ్రీరామ్ ఫార్టీ వన్ కు కట్టుబడి ఉంటామని కోర్టుకు తెలపటంతో ఈ వాజ్యాన్ని కోర్టు మూసివేసింది